కథలు రాయడంలో బాహుబలి, స్క్రీన్ ప్లే అందించడంలో సమరసింహారెడ్డి, డైలాగ్స్ కొట్టడంలో రాజన్న, వీటన్నింటికీ కథలు అందించింది ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఇలాంటి రైటర్తో కథలు రాయించుకోవడానికి నిర్మాతలు క్యూ కడతారు, ఎప్పుడెప్పుడు స్టోరీ ఇస్తారా అని పడిగాపులు పడతారు. ఆయన కథ రాయడానికి ఊకొడితే చాలు, బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మరి అలాంటి రచయిత ఫ్రీగా ఓ స్టోరీ ఇస్తానంటే నిర్మాతలు తీసుకోకుండా ఉంటారా? అది కూడా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంచీవయ్య జీవిత చరిత్ర గురించి రాస్తానంటే? ఎందుకంటే జై భీమ్ సినిమా తర్వాత ఆ రకం కథలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. విజయేంద్ర ప్రసాద్ గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. ఆయన కథ అందించిన సినిమాలే ఆయనేంటో ప్రేక్షకులకు చెబుతాయి. బాహుబలి, భజరంగి బాయిజాన్, రాజన్న, మగధీర, యమదొంగ, విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, బొబ్బిలి సింహం, జానకిరాముడు, ఇవి కొన్ని మాత్రమే. టాలీవుడ్ లైబ్రరీలో దాచుకోదగిన ఎన్నో సినిమాలకు ఆయన కలం కథ అందించింది. సినిమా కథ ఎవరి గురించో దేని గురించో ప్రేక్షకులకు అనవసరం, కానీ దానిని మనసులకు హత్తుకునేలా చెబితే చాలు, ప్రేక్షకులు తిన్నగా థియేటర్లకు వస్తారు, బుద్ధిగా సినిమా చూస్తారు, శభాష్ అని మెచ్చుకుంటారు. అలాంటి ప్రశంసలు అందుకున్న జై భీమ్ సినిమా చూశాక మూవీ అంటే ఇలా తీయాలి అని అందరూ అంటున్నారు. ఆ కథను అంతలా ఆకట్టుకునేలా రాసిన రచయితకు కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది. అందుకే నేటి లేకపోయినా దామోదరం సంజీవయ్య గురించి, ఆయన నాయకత్వ పటిమ గురించి, ముఖ్యమంత్రిగా చేసినా సరే ఆయన నిరాడంబర జీవితం గురించి ఖచ్చితంగా వారికి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ కథకు తన కలంతో అక్షర రూపం ఇస్తానంటున్నారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తండ్రిగా ఆయనకు ఎంత గుర్తింపు ఉందో సినీ రచయితగా అంతకంటే ఎక్కువగానే గుర్తింపు ఉంది. అలాంటి రచయిత దామోదరం సంజీవయ్య గురించి రాస్తానని ముందుకు రావడం మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన గొప్ప విషయం. సమాజ హితం కోసం సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వారు ముందుకు వస్తే నిజంగా ఈ సొసైటీతో పాటు యువతరానికి మేలు చేసే ఓ గొప్ప వ్యక్తి బయోగ్రఫీని వెండి తెరపై ఆవిష్కరించడానికి వీలవుతుంది. ఈ గోల్డెన్ ఛాన్స్ను సద్వినియోగం చేసుకునే ప్రొడ్యూసర్ ఎవరో కానీ నిజంగా వాళ్ళు చాలా లక్కీ.